రూపాయలకు ముంబైకి సంబంధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే ఒక సంస్థకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ తెగ నమ్మడం జరిగింది. సంబంధిత శాఖకు మంత్రి కేటీఆర్ గారు, అధికారి అరవింద్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి యొక్క పర్యవేక్షణలో తెలంగాణ ప్రజల సంపదను తెగనమ్మడం జరిగింది. టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఐఆర్బి డెవలపర్స్ సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే వరకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీని, దోపిడీ వెనకాల ఉన్న మనుషులను, వాళ్ళ ఆలోచనను పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది. బరితెగించిన ప్రభుత్వం, కేటీఆర్ గారు అగ్వక్ సగ్వక్ ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేయడమే కాకుండా ఇప్పుడు రెండవ దోపిడీకి మళ్ళీ తెరలేపినరు. టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండరు ఎవరైతే సాధిస్తారో ఆ సంస్థకు, హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి. ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి. అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా 10% నిధులను చెల్లించాలి. ఈ నిబంధన ప్రకారము 7388 కోట్ల రూపాయలకు టెండర్ సాధించిన ఐఆర్బి డెవలపర్స్ అనే సంస్థ 738 కోట్ల రూపాయలు 30 రోజుల్లోగా చెల్లించాలి. హెచ్ఎండిఏ ఈ సంస్థకు 1 ఏప్రిల్ నాడు 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. 1 ఏప్రిల్ 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి. 100 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కొట్టేసిన కేటీఆర్, ఐఆర్బి డెవలపర్స్, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ ధనదాహం అట్ల కూడా తీరలేదు. చెల్లించాల్సిన 10% చెల్లించకపోను, మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇప్పుడు డబ్బులు లేవు, మాకు కొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇవాళ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి ఇవాళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు.